हेलो फ्रेंड्स, वेलकम बैक टू सिंहपुरु रुचुलु। इवाल्टी वीडियो लो सोरकाय एंडु चेप कांबिनेशन लो करी ने एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु। ई करीनैते विलेजेस लो एक्कुवगा प्रिपेर चेस्तारु। नॉन वेज अंटे इष्टपड़े वाळ्ळकि ई करी चाला बागा नच्चुतुंदी, चाला चाला टेस्टीगा उंटुंदी। राइस लोकि, चपाती, दोसलोकि चाला बागुंटुंदी। ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 1/2 కేజీ వరకు ఎండు చేపల్ని తీసుకోవాలి। వీటిని పచ్చదార చుక్కలు అంటారు। స్పెషల్ గా ఈ కర్రీకి ఈ పచ్చదార చుక్కలైతే టేస్ట్ చాలా బాగుంటుంది। లేదా మీకు అందుబాటులో ఉండే ఎండు చేపల్ని తీసుకోవచ్చు। ఇప్పుడు వీటిని శుభ్రంగా వాటర్ లో కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి। ఈ కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగా పడుతుంది। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకుని వేసుకోవాలి। తర్వాత రెండు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఆనియన్స్ ని కాస్త లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 వరకు మీడియం సైజ్ టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాల పాటు టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ ని టమాటాల ని ఆయిల్ లో బాగా ఇలా మెత్తగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఒక చిన్న సొరకాయని తీసుకొని పైన తొక్కని తీసేసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। మనం తీసుకున్న 1/2 కేజీ ఎండు చేపలకి ఒక చిన్న సొరకాయని తీసుకుంటే సరిపోతుంది। ఈ కర్రీకి ముదురుగా ఉన్న సొరకాయ కంటే కూడా లేతగా ఉన్న సొరకాయ తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2.5 టీ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి। బాగా స్పైసీగా కావాలంటే మరొక 1/2 టీ స్పూన్ వరకు కూడా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు పసుపు, కారం సొరకాయ ముక్కలకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు సొరకాయ ముక్కలను ఉడికించుకోవాలి। 2 నిమిషాల తర్వాత ఇలా సొరకాయ నుంచి వాటర్ బయటికి రావడం స్టార్ట్ అవుతుంది। ఇప్పుడు 1.5 కప్పు వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। అవసరం పడితే మరి కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో సొరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి। ఒక 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సొరకాయ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటాయి। ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి। ఈ కర్రీలో ధనియాల పొడి వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఉప్పు, ధనియాల పొడి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి। తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని నిదానంగా కర్రీలోకి యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి। 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మాత్రమే కర్రీని మిక్స్ చేసుకోవాలి। గరిట పెట్టినట్లయితే ఎండు చేపలు విరిగిపోతాయి। ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఎండు చేపలన్నింటినీ రెండో వైపుకి జాగ్రత్తగా తిప్పుకోవాలి। ఎండు చేపలన్నింటినీ జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో మరొక 3 నిమిషాల పాటు కర్రీని మగ్గించుకోవాలి। 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ ఇలా బాగా పైకి తేలి ఉంటుంది। అలాగే సొరకాయ ముక్కలు, ఎండు చేప కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి। ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ముఖ్యంగా నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చుతుంది। ఈ కర్రీ అన్నం, దోశ, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।